హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమ సింపుల్ బ్లాగ్స్. సో ఈరోజు వీడియో మీకు అర్థమైపోయింది కదండి. సో యాక్చువల్లీ ఏమైందంటే, నేను మిన్ను బాబు కోసము బేబీ రాకర్ అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను. మేము సడన్గా ఇంకా నల్గొండకు వెళ్ళాల్సి వచ్చిందండి. పండగకి ముందే, 1 వీక్ ముందే వెళ్ళాల్సి వచ్చింది. సో ఇంకా మేము చూసారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయి వెళ్దాం అనేసరికి బై లక్గా ఏంటంటే ఆర్డర్ వచ్చేసింది. సో కొంచెం లేట్ ఉండే ఇంకా మేము మమ్మల్ని ఇంటికాడ నల్గొండలో దింపడానికి మా హస్బెండ్ కూడా వస్తున్నారు. తను ఇక్కడ ఉన్నప్పుడు వచ్చేది ఆర్డర్, బట్ మేము రెడీ అయ్యి ముందే వచ్చింది అన్నట్టు. సో చాలా చాలా బాగుంది. సో అన్బాక్సింగ్ అన్నట్టు దీన్ని ఎలా వాడాలి, సో ఏ విధంగా క్లియర్గా నేను సిటీ అంటే నల్గొండ నుండి సిటీకి వచ్చినాక మీకు విత్ అంటే మిన్ను బాబును వేసి మరీ చూపిస్తాను. సో చాలా ప్రైస్ కూడా రీజనబుల్గా పడిందండి, 1700 అలా పడింది. ప్రైస్ వచ్చేసి 1700 పడింది. 10 in 1 అన్నట్టు బేబీ రాకర్ లాగా యూజ్ చేయొచ్చు, స్వింగ్ చేసుకోవచ్చు, ఇంకా ఫీడింగ్ లాగా చేయొచ్చు, కారుకి పెట్టొచ్చు, బేబీ క్యారీ లాగా చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్గా ఉందండి, 10 టైప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. మనకి అంటే 9 మంత్స్ వరకు అయితే కంఫర్ట్గా యూజ్ చేసుకోవచ్చు అండి. అంటే ఏంటి, కొంతమంది అనుకుంటారు కదా 6 మంత్స్ నుంచి ఏవో వాడొచ్చు అని. లేదు, 0 to 6 అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది, లేదంటే 9 మంత్స్ ఇంకా కంఫర్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి నెట్, సో ఇది నెట్, అది క్యాప్ అండి. సో ఇలా స్వింగ్ చేసుకోవచ్చు. నేను ఓవరాల్గా చూపిస్తున్నాను, నేను మిన్ను ఊరి నుంచి వచ్చిన తర్వాతకి క్లియర్గా చూపిస్తాను. సో ఇలా చూసారు కదా, ఇలా మంచిగా స్వింగ్ చేసుకోవచ్చు. అండ్ బాతింగ్ టబ్ కూడా అండి, ఈ క్లాత్ ఉంది కదా, సో ఇక్కడ కొన్ని ఏంటిది స్క్రూస్ ఉన్నాయి, అవి తీసి క్లాత్ తీసుకోవచ్చు, వాషబులే. అప్పుడు ఈ క్లాత్ తీసినాక ఏంటంటే బేబీ టబ్ అంటే బాతింగ్ టబ్ కూడా అవుతుంది. సో అవి కూడా చూపిస్తాను, బట్ ఇప్పుడు మేము ఊరెళ్ళాల్సి వస్తుంది, ఇవన్నీ ఇక్కడ క్లియర్గా చూపించలేకపోతున్నాను. సో ఇప్పుడు కూడా నేను ఎందుకు ఇంత అంటే ఊరెళ్ళే టైంలో కూడా ఎందుకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నానంటే, ఏమన్నా డ్యామేజ్ వస్తే మళ్ళీ రిటర్న్ పెట్టొచ్చు, 1700 కదా, సో రిటర్న్ పెట్టొచ్చు అన్న ఉద్దేశంతో ఒకసారి చూసుకుందాము. అలాగనే అన్బాక్సింగ్ వీడియో కూడా చేద్దాం అన్నట్టుగా చేశాను. సో ఇలా బేబీని పడుకునేటప్పుడు కంఫర్ట్గా బెల్ట్ కూడా ఉందండి, నో ప్రాబ్లం. సో హ్యాపీగా ఇలా పడుకోబెట్టచ్చు, కూర్చోబెట్టచ్చు. ఇక్కడ స్టాండ్ చూసారు కదా, ఈ స్టాండ్ దీనికి ఫిట్ చేస్తే కొంచెం హైట్ అవుతుంది అన్నట్టు. సో ఉయ్యాల టైప్లో కూడా అవుతుంది ఈ విధంగా. సో అది కూడా నేను వెళ్ళేసి వచ్చాక మీకు చూపిస్తాను. సో ఏమన్నా డ్యామేజ్ ఉంటుందా ఏందని నేను మొత్తం చూసుకున్నాను, ఏమీ లేదు, చాలా బాగుంది. నాకు 1767 రూపీస్ పడిందండి. మీకు కావాలంటే చెప్పండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నాకు, ఓకేనా. సో నెక్స్ట్ ఇది వచ్చేసి పైనుంచి ఎండ తగలకుండా షాడో అంటే షాడో ఏం రాకుండా క్యాప్ అండి. నెక్స్ట్ ఇక్కడ నోబ్ ఉంది కదా, నాబ్స్ ఉన్నాయి కదా, ఈ నాబ్ని వీటిని ఇలా కొంచెం లూజ్ చేసుకోవాలి, అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్ లూజ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ హ్యాండిల్ ఉంది కదా, ఇలా ఇలా పట్టుకోవచ్చు, ఇలా క్యారీ చేసుకోవచ్చు, మళ్ళీ అవి టైట్ చేసుకోవాలన్నట్టు. సో చూస్తారు కదా, ఈ విధంగా బేబీని పెట్టుకొని కూడా క్యారీ చేసుకోవచ్చు, కార్లో కూడా ఇలా పెట్టేసుకోవచ్చు హ్యాపీగా, ఇంకా కార్ సీట్కి కూడా పెట్టేసేయచ్చు. సో మేము ఓకేనా ఫ్రెండ్స్, ఇది అండి అన్బాక్సింగ్ అయితే బేబీ రాకర్, చాలా బాగుంది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి, నేను ఎలా చేస్తున్నానని కమింగ్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.